నిన్న 306 వస్తాయి అన్నాను ట్రంప్ బైడెన్ గారికి కరెక్ట్ గా ఈ రోజు సిఎన్ఎన్ ఇప్పుడే చెప్పారు కొన్ని గంటల క్రిందట 306 వచ్చాయి ఎలక్ట్రల్ ఓట్స్ అని అప్పుడు ట్రంప్ కి వచ్చినన్నే ఎవ్వరూ ప్రెడిక్ట్ చేయలే నవంబర్ 1ని 150 మిలియన్ అంటే 15 కోట్ల మంది ఓటేస్తారన్న ఫేస్బుక్ లో చూడండి 150 మిలియన్ కరెక్ట్ గా 78 మిలియన్ బైడెన్ కి 72 మిలియన్లు ట్రంప్ కి అంటే ఎగ్జాక్ట్లీ 15 కోట్ల మంది ఓట్లేశారు ఇప్పటికి ఇటు అటు కొంచెం తేడా ఆయన్ని లెక్క పెడుతుండొచ్చు తప్ప ఇప్పటికి ఈ రోజుకి అంతే చెప్పినే జరుగుతున్నాయి అక్కడ తెలుగులో కూడా క్లియర్ గా చెప్తా అప్పుడు ఎలక్షన్ అందరూ అడుగుతున్నారు మీరు మెసేజ్లు పెడుతున్నారు అప్పుడు కూడా అడుగుతున్నారు మీకు ఎలా తెలుస్తుందని ఒకటి దేవుడు బయలుపరిచితే ఈరోజు ఒక గంట దీని ముందు ప్రేయర్ చేసుకున్నాను మోకరించి దేవుడు బయలుపరిచినయే మాట్లాడతాను అప్పుడు చిరంజీవి సీఎం అవ్వాల్సింది ఎప్పుడు 2009 లో మనం అలయన్స్ పెట్టడానికి పెద్దవారు అడిగితే ఆయన మోసం చేశాడు టికెట్లు అమ్ముకున్నాడు 15 20 కంటే ఎక్కువ రావన్న 15 నుంచి 20 అన్నాను కరెక్ట్గా 18 వచ్చాయి 2008 బీజేపీకి కర్ణాటకలో 115 అరౌండ్ 120 వస్తాను 115 వచ్చాయి ఆ తర్వాత చిరంజీవి కాంగ్రెస్లో చేరుతారని చెప్పాను ఏజెంట్ ఇన్ ఎలక్షన్ ముందు 100 సార్లు పార్టీ క్లోజ్ చేసి చేరుతారన్నాను 2011లో ఆయన పార్టీ క్లోజ్ చేసి ఎంపీ పోస్ట్ తీసుకొని మినిస్టర్ అయిపోయి కాంగ్రెస్లో చేరిపోయారు అప్పుడు మరలా చెప్పాను కాంగ్రెస్కి 40 చిరంజీవికి 18 58 కలిపి వీళ్ళిద్దరికీ కలిపి 1-2 కంటే 2014లో ఎక్కువ రావని కరెక్ట్గా 1-2% కూడా రాలే అంతే ఆ తర్వాత ఇంకా ఇలాగ నరేంద్ర మోదీ 2014లో ఫుల్ స్వీప్ అని 18 రాష్ట్రాలు వస్తాయని నేను చెప్పాను నేను తిరిగాను క్యాంపెయిన్ చేశాను 18 రాష్ట్రాల్లో పెద్దిరెడ్డి గారు కూడా నాతో తిరిగారు రామ్లాల్ గారు రాజ్నాథ్ సింగ్ గారు మోదీ గారు అందరూ ఆర్గనైజ్ చేశారు కరెక్ట్గా ఆయన ఆల్మోస్ట్ 282 వచ్చి స్వీప్ చేశారు ఆ తర్వాత కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని 2007 జూన్ 8 నుంచి కరెక్ట్గా 14 వరకు చెప్పా భూస్థాపితం అయిపోయారు 2014లో 5గురికి సపోర్ట్ చేశాను నేను మీకు తెలుసు దేశంలో మోదీ గారికి సౌత్ ఇండియాలో నవీన్ పట్నాయక్ ఒడిశాలో ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారికి ఒడిశాలో నవీన్ పట్నాయక్కి తెలంగాణలో కేసీఆర్ గారికి తమిళనాడులో జయలలితకి పర్సనల్గా నేను తిరిగి క్యాంపెయిన్ చేశాను 5గురు స్వీప్ చేశాను ఎందుకంటే అంతకుముందు జయలలితకు ఒక్క సీట్ రాకూడదని యాంటీ కన్వర్షన్ బిల్ పెట్టినప్పుడు నేను ఎగనెస్ట్గా తిరిగాను ఆవిడికి ఒక్క సీట్ రాలేదు 39 MPలో అది దేవుని కృప అంతవరకు ఎందుకు మొన్న చూడండి చంద్రబాబు నాయుడు గారు ఈ పీస్ మిషన్ రెస్టోర్ చేస్తానని కనీసం ఒక్కసారి మాట్లాడలేదు 2014 నుంచి 2019 వరకు అంతకుముందు నన్ను ఎంత పొగిడారో ఎన్నిసార్లు పొగిడారో ఎన్నిసార్లు నా మీటింగులకు వచ్చారో మీరు చూశారు అయ్యో పీస్ మిషన్ రెస్టోర్ అవ్వకపోతే నా తెలుగు ప్రజలు నాశనం అయిపోతారని ఏడుపుతో 80 సార్లు కాల్ చేశాను లైఫ్లో ఆయన ఒకసారి నేను కాల్ చేయలేదు 2014 ముందు ఎప్పుడైనా మా బ్రదర్ కాన్ఫరెన్స్ చేస్తే వాళ్ళు ఎవరైనా ఇదేనంటే ఫోన్లో కనెక్ట్ చేస్తే ఆయన నాకు కాల్ చేయడు లేకపోతే మధ్యవర్తులు కాల్ చేయడం తప్ప 15 20 సంవత్సరాలు కానీ 80 సార్లు నేను జనార్దన్ గారికి ఎమ్మెల్సీ ఆయన అసిస్టెంట్కి పెద్దిరెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి అసిస్టెంట్ శ్రీనివాస్ ఒక్కసారి ఫోన్ ఎత్తలే నీ గర్వం నేను నాశనం చేస్తుంది ఎలక్షన్ ముందని 100 సార్లు చెప్పాను ఇంటికి వెళ్ళి కూడా కలిశాను వినలా తెలంగాణలో భూస్థాపితం చేయండి అని తెలియని ఎమ్మెల్యేలు కూడా భూస్థాపితం చేయమన్న చేసేసారు వెంటనే జనవరి 9 నుండి ఏప్రిల్ 11 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్లో భూస్థాపితం ఎందుకంటే ఆయన మారితే ఈరోజు ట్రంప్ గారు నాతో ఎందుకు మాట్లాడుతున్నారు ట్రంప్ లీడర్స్ ఎందుకు మాట్లాడుతున్నారు ట్రంప్ ఇంటర్నేషనల్ అంబాసిడర్ శామ్ బ్రౌన్ బ్యాక్ గారు హోటల్కి ఎందుకు వస్తున్నారు పెద్దవారు చంద్రబాబు నాయుడు కంటే ఇప్పుడు కేసీఆర్ గారు కానీ వీళ్ళందరికంటే పెద్దవారు కదా ఈ ప్రైమ్ మినిస్టర్ కంటే పెద్దవాళ్ళు కదా వీళ్ళు వాళ్ళే తగ్గించుకొని ప్రపంచ నేతలు జీసీసీ చైర్మన్లు నార్వే ప్రైమ్ మినిస్టర్ జీసీసీ నేటో సెక్రటరీ జనరల్స్ ఇక్కడ అమెరికాలో ఇంతమంది ఈరోజు ఎందుకు వస్తున్నారు కలుస్తున్నారు ప్రార్థన చేయించుకుంటున్నారు నేను చెప్పిందే జరుగుతుందని చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో భూస్థాపితమైన కాల్ చేయాల సరికదా 38 క్యాండిడేట్లు పెట్టి ఐడెంటికల్గా మా బీఫారాలు తీసుకొని సెక్యూరిటీ ఇమ్మంటే రాజ్నాథ్ సింగ్ గారు సెక్యూరిటీ ఇవ్వకుండా రాత్రి మీద గుండాలు పంపించి జనార్దన్ గారు మనుషులు నేను నా కళ్ళతో కలిశాను
ఏంటండి ఇదన్న? కొంతమంది ఏదో డొనేషన్లు ఇచ్చి తీసు రకరకాల మోసం చేసి 38 మంది పేర్లే. ఏంటి హెలికాప్టర్ గుర్తు మాకు ఇప్పించి? మేము 7వ గుర్తు హెలికాప్టర్ అడిగాం, 1వ గుర్తు ఏరోప్లేన్ అడిగాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆయనది, ఆయన చీఫే కదా. ఆ ఎలక్షన్ కమిషన్లో ఇప్పుడు చీఫ్ కమిషన్ ఆయన పిఎస్ఏ కదా. ఆయన నేను కలిశాను అప్పుడు. ఎంత ఘోరం, మనిషి మారకపోతే ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు మారితే దేవుని దీవెన ఉంటుంది, లేకపోతే దేవుని శాపం. నేను వచ్చింది దేవుని కొరకు, శాంతి కొరకు, అనాథుల కొరకు, వితంతుల కొరకు, ప్రజలు పోషించడం కొరకు. గొంతుకు పోయినట్టు 100 మందితో మాట్లాడుతున్నాను, ప్రోగ్రాంలు చేస్తున్నాను, మీటింగులు చేస్తున్నాను. ఏంటి దేని కొరకు? నాకేం వస్తుంది? బైడెన్ కానీ, వెదర్ బైడెన్ ఆర్ హిస్ పీపుల్ హ్యావ్ గివెన్ మీ $1, నెవర్ గివెన్ మీ, ఐ విల్ నెవర్ టేక్ ఇట్ ఇఫ్ దే గివ్. వెదర్ ట్రంప్ ఆర్ హిస్ పీపుల్ హ్యావ్ గివెన్ మీ $1, దే హ్యావ్ నెవర్ గివెన్ మీ, ఐ విల్ నెవర్ టేక్. ఎస్, October 22nd ఐ సెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గవర్నర్ శామ్ బ్రౌన్ బ్యాక్, October 22nd. వాచ్ దట్ 10-మినిట్ ఫేస్బుక్ వీడియో వెరీ కేర్ఫుల్లీ. హూ ఈజ్ హీ? ఈజ్ మై ఫ్రెండ్, బట్ హూ ఈజ్ హీ టుడే? ఇంటర్నేషనల్ అంబాసిడర్ ఫర్ ట్రంప్, 2 times గవర్నర్, 3 times సెనేటర్ అమెరికన్, ర్యాన్ ఫర్ ప్రెసిడెంట్ 2008. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్ ఐ సెడ్ హీ ర్యాన్ 2008, మెకెయిన్ ర్యాన్, బట్ ఐ సపోర్టెడ్ ఒబామా. ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, ఈజ్ ఎ రిపబ్లికన్ మై ఫ్రెండ్, ఐ సపోర్టెడ్ ఒబామా డెమోక్రాట్. వై? బికాస్ ఒబామా స్టూడ్ విత్ మీ అగెనెస్ట్ ఇరాక్ వార్. శామ్ బ్రౌన్ బ్యాక్ సెనేటర్ ఓటెడ్ ఫర్ ఇరాక్ వార్. హిల్లరీ క్లింటన్ డెమోక్రాట్ ఓటెడ్, జో బైడెన్ ఓటెడ్ ఫర్ ఇరాక్ వార్. దట్స్ వై ఐ డిడ్ సపోర్ట్ దెమ్ ఎట్ దట్ టైమ్. ఐ సపోర్టెడ్ ఒబామా, నాట్ హిల్లరీ క్లింటన్, బికాస్ ఐ ఆమ్ ఫర్ పీస్. ఇరాక్ యుద్ధం ద్వారా వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ఇరాక్ వార్? నౌ 40 మిలియన్ ఇరాకీస్ ఆర్ డైయింగ్, $8 trillion అమెరికన్ డాలర్స్ వేస్టెడ్, 50,000 అమెరికన్స్ డెడ్ అండ్ వుండెడ్, సిరియా, లిబియా. వాట్? బికాస్ ఇరాక్ సడామ్ హుస్సేన్ హోస్టెడ్ మీ, లిబియన్ కడాఫీ హోస్టెడ్ మీ, ఇరాన్ ఖటామీ హోస్టెడ్ మీ, సుడాన్ బషీర్ ప్రెసిడెంట్ హోస్టెడ్ మీ, సిరియన్ ప్రెసిడెంట్ అసాద్ హోస్టెడ్ మీ, ఆల్ ఆఫ్ దోస్ లీడర్స్, ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, ఆల్ అమెరికన్ ఎనిమీస్ హోస్టెడ్ మీ. దట్ ఈస్ వై సపోర్టెడ్ ట్రంప్ 2016, బికాస్ హీ వాజ్ అగెనెస్ట్ ఇరాక్ వార్ ఇన్ 2003. ఐ ఆమ్ ఫర్ పీస్. జీసస్ సెడ్ బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్.